ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరిధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సంయోగం చేసుకోవాలని గంభీరరావుపేట ఎంపీపీ వంగ కరుణ పేర్కొన్నారు. గంభీరరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున వారు లాంఛనంగా ప్రారంభించారు. గంభీరరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో చైతన్య గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ రాజనరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామైక్య సంఘంతో పాటు సహకార సంఘాలలో ఏర్పాటు చేస్తున్న వరిధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మంచి గిట్టుబాటు మద్దతు ధర లభించడంతో పాటు వారి డబ్బులకు సరైన రక్షణ ఉంటుంది అని పేర్కొన్నారు. మధ్య దళారులకు తమ ధాన్యాన్ని అన్ని రకాలకి రేటుకు అమ్ముకోకుండా మోసాలకు గురి కాకుండా ప్రభుత్వం సూచించిన నాణ్యతల ప్రకారం ధాన్యాన్ని తరలించి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాల్రెడ్డితో పాటు సంజీవ్, మేడరవి, రాయుడు, నిమ్మరాజు, మల్లారెడ్డి, తిరుపతి, సిఏ బాబు, వాణి, నవీన తదితరులు హాజరయ్యారు. ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, రైతు సోదరులకు, ఈ ఐకేపీ బృందానికి, ఈ హామాలీలకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ వానాకాలం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని రైతులందరికీ అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతులకు అండగా నిలుస్తూ, అదే కాకుండా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు మన రైతులకు అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక రైతు బంధు గొప్ప పథకము మన రాష్ట్రంలో అమలు పరిచిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రైతుకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఓపికతో వచ్చినటువంటి రైతులు అందరూ సమయాన్ని పాటిస్తూ, మరి రైస్ మిల్లులకు పోయే వరకు మనదే బాధ్యత ఉంటుంది కాబట్టి అందరూ ఓపికతో ఈ కాంటల దగ్గర గొడవలు పెట్టుకోకుండా మంచిగా చేసుకొని, మరి మన రైస్ మిల్లు దగ్గరికి పోయేసరికి ఈ ట్రాక్టర్లు నాది ముందు అంటూ గొడవలు పడకుండా సీరియల్ ప్రకారం పోయినట్టయితే మనకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సెంటర్లను విజయవంతం చేసుకోవాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో మన ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రము ప్రారంభోత్సవంకు విచ్చేసిన మన గౌరవ ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి గారు, మరియు అలాగే సర్పంచ్ సర్ల రాజనరసింహారెడ్డి, మరియు ఉప సర్పంచ్ రాయనర్సు, మరియు మిగతా వార్డు సభ్యులు, మరి రైతు సోదరులు, అమాలి సోదరులు, ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు అందరు కూడా ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ ప్రత్యేకంగా విన్నవించేది ఏంటంటే, ఇంతకుముందు ఎంపీపీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కలము మనము కొంచెం ఓపికతో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటే కొత్తపల్లి గ్రామానికి కూడా మంచి పేరు ఉంటుంది. సీజను పరిస్థితులు కష్టంగా ఉన్నాయి, తుఫానాన్ని ఇంకా చెప్తూనే ఉన్నారు, ఇబ్బంది ఉంది కాబట్టి ఎంత తొందరగా మ్యాచర్ వచ్చేటట్టు కొద్దిగా రైతులు ఆరబెట్టి ఎంత తొందరగా కాంటాక్ట్ సహకరించి జోకి వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కూడా ఏదున్నా సమస్య అందరు కూర్చొని మాట్లాడుకొని టైంకు ట్రాక్టర్లు అడ్డం పెట్టుడు, లేకపోతే అమాలి సోదరులు ఇబ్బంది పెట్టుడు, రైతులు కాకుండా ఇక్కడ ఉన్నోళ్ళల్లా ట్రాక్టర్లు కూడా రైతులే, మళ్ళీ అమాలీలు కూడా అందరు రైతులే, మనోళ్ళే, సపరేటు ఎవరి యూనియన్ అని కాదు. కానీ ఈ వడ్లను మాత్రం మనం రైస్ మిల్లలకు చేరేటట్టు ఇక్కడ కాంట అయ్యేటట్టు అన్నిటికంటే ముఖ్యం మనం ఎంత సహకరించుకుంటే అంత తొందరగా వడ్లు వెళ్ళిపోయే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ప్రతి వానకాలం పోయినాక అంటే ఇప్పటికీ ఒక సుమారు 80 రూపాయలు రేట్ ఎక్కువ వేసారు, 2060 రూపాయలు అయింది. కాబట్టి దీనికి మనం మన మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ గారికి మన రైతులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు. అలాగే ఇక ఎన్నో స్కీములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎంపీపీ చెప్పినట్టు ఇప్పుడు అన్ని స్కీములను రైతులకు ఏ విధంగా లాభపడుతున్నారు, ఏ విధంగా ఉన్నది, ఆ పరిస్థితులన్నీ గమనించి ఇప్పుడు మాత్రమే ఇది వడ్ల కొనుగోలు కేంద్రం ఈ తొందరలోనే మేము సింగిల్ విండో వల్ల కూడా చెప్పినాం అలాట్మెంట్ రాగానే అది కూడా వాళ్ళది కూడా స్టార్ట్ అవుతుంది ఎక్కువ వరకు మనం ఐకేపీ వీళ్ళు మంచి ముందు స్టార్ట్ చేశారు కాబట్టి ఎంత ముందు వీళ్ళు వడ్లను పెట్టుకుంటూ వాళ్ళకి మనం సహకరించి మనకు వాళ్ళు సహకరిస్తారు మళ్ళీ మహిళలు కూడా మన వాళ్ళే కాబట్టి ఎక్కువ కమిషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది